ఇప్పుడే మన కేటీఆర్ గారు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని వారు గుర్తు చేయమన్నారు. మనది కాకతీయుల రాజధాని, కాకతీయుల వారసులం మనం. కాకతీయులు వారి పరిపాలన పోయి 100 సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు కూడా మనం కాకతీయులను గుర్తుపెట్టుకుంటాం. మన తెలంగాణ ప్రభుత్వం రాగానే మిషన్ కాకతీయ ప్రారంభించింది. మరి కాకతీయ తోరణం ఉంది కదా, తోరణం అంటే మనకి ఎంత గర్వకారణం. కాకతీయ తోరణము చూస్తేనే ఒక రాజసం ఉట్టి పడుతుంది, అవునా కాదా? కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఇది అధికార దర్పానికి నిదర్శనం అన్నది. తప్పకుండా దానికి స్పందించాల్సిందే, దీటుగా దానికి జవాబు చెప్పాల్సిందే. కాకతీయుల తోరణం ఓరుగల్లు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం, ఓరుగల్లు బిడ్డల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. ప్రతిసారి మరి మన ఒరంగల్ ఆత్మ గౌరవంతో, మన రైతుల ఆత్మ గౌరవంతో ఆడుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అదే ఎమ్మెల్సీ ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, వరంగల్ మొత్తం ఏకం కావాలి, రైతు బిడ్డలు మొత్తం ఏకం కావాలి, ఓటు అనే దెబ్బతో కొడితే దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి సందర్భంగా చెప్తూ, మరి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఓరుగల్లుకు ఒక అవకాశం వచ్చింది. నల్గొండ వాళ్ళు అడిగారు టికెట్, ఖమ్మం వాళ్ళు అడిగారు టికెట్, కానీ ఓరుగల్లు ఒక పెద్ద నగరము, ఓరుగల్లు యొక్క ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని చెప్పి మరి పెద్దలు వారు భావించి మనకు అవకాశం ఇచ్చిండు. అవకాశాన్ని వినియోగించుకుందామా లేదా? రేపు నేను ఎమ్మెల్సీగా గెలిస్తే మన వరంగల్లు గెలిచినట్టు, నేను గెలిస్తే మన యువత గెలిచినట్టు, నేను గెలిస్తే మన విద్యావంతులు గెలిచినట్టు, నేను గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థి సోదరులందరూ కూడా గెలిచినట్టు. కాబట్టి దయచేసి మన అందరి ఎన్నిక, 34 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక, ఇది పార్టీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి ఎన్నిక. కాబట్టి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న, మన నగరంలో 60,000 ఓట్లున్నాయి. మనము ప్రతి ఒక్కరము రోజుకు కనీసం ఒక 50 మందిని నేరుగా కలిసినట్టయితే తప్పకుండా విజయం మనదే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మనకే ఓట్లు వేస్తారు, గుర్తుపెట్టు 100% వేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరిని కలవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మనది వరంగల్ కాబట్టి, నేను ఓరుగల్లు బిడ్డను కాబట్టి నాకు నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా అన్న, ప్లీజ్ ఏమనుకోకండి, మా వరంగల్ కాబట్టి కొంత ఎక్కువ సమయం తీసుకున్నా. వారు పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు, తప్పకుండా మనకి దిశానిర్దేశం చేస్తారు. రాబోయేటువంటి 3 రోజులు మనకు చాలా కీలకం. ఆ కీలకంగా ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా ఇతర కాన్స్టిట్యూన్సీస్ మీటింగ్ వెళ్లకుండా మనము డైరెక్ట్ ఫీల్డ్లో ఉందాం. కాబట్టి మీ అందరూ ఆశీస్సులు తెలియాల్సిందిగా, మీ అందరూ కలిసి ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న ప్రవీణ్ అన్న గారిని మాట్లాడుతున్నట్టు.